దేవుడు మనందరం సమాధానంగా జీవించాలని ఆయన మనలో నివాసం చేస్తూ మనకి ఆత్మఫలమైన సమాధానాన్ని ఇస్తున్నారు. మరి ఈరోజు ఆత్మఫలంలో సమాధానం అనే లెసన్ విందామనా? టైం చాలా అయిపోయింది, ఇంత మట్టుకు బస్సు రాలేదేంటి? సార్ సార్ సార్, నేను సార్ ప్రశాంత్ని. ప్రశాంతత లేదని చెప్పా కదా, బస్టాండ్కి వచ్చాను సార్. అదే మనశ్శాంతి దొరకాలి అని అంటే ఆఫ్రికా వెళ్ళాలని చెప్పారు కదా, అదే చిన్న డౌట్ వచ్చి ఫోన్ చేశాను సార్. ఆఫ్రికా అన్నారా అమెరికా అన్నారా మీరు? ఆఫ్రికానే ఆఫ్రికానే. సార్ సార్, మీరు ఏమనుకోకపోతే కొంచెం ఆఫ్రికా స్పెల్లింగ్ పంపుతారా? మెసేజ్ చేస్తారా? ఆఫ్రికా స్పెల్లింగ్ పంపించండి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. అబ్బా, పెద్ద బకరాలాగా ఉన్నాడు. ఏదో ఒకటి చెప్పి మంచిగా డబ్బులు లాగేచ్చు. ఎట్లా లాగదాం సార్? సార్ 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 సార్, మీరు దేనికోసం చదువుతున్నారు సార్? మనశ్శాంతి దొరికిద్దంటే ఆఫ్రికా వెళ్దామని బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను. సార్ సార్, మీకు మనశ్శాంతి కావాలనుకోండి, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది సార్. అవునా? ఐసలు అయినా మీకు ఎవడు చెప్పాడు ఆఫ్రికా పోతే మనశ్శాంతి అవుతుందని? అదే ఫోన్ చేశారు సార్ నాకు. నేను సార్, అసలు ఇక్కడికి ఆఫ్రికా బస్సులే రావు. ఓ, అందుకే సారు. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సార్ సార్. అయితే ఆఫ్రికా బస్సు ఉండదు అంటారా? ఉండదు సార్. ఎవరు సార్ మీకు చెప్పింది అసలు? ఫోన్ చేసి చెప్పారు సార్ నాకు. ఎవరు అలా సార్? ఫోటో చూపారు నాకు ఒకసారి. అసలు ఇక్కడికి ఆఫ్రికా బస్సులు రావు సార్. సార్ మెసేజ్ కూడా, ఇది భద్రాచలం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు సార్. మెసేజ్ కూడా చేశారు సార్. డిలీట్ చేసేయమంటారా మరి సార్? డిలీట్ సార్, డిలీట్ చేసి ఇటు చూడండి సార్. సార్ అదే మరి, మరీ ఇంత అమాయకంగా ఉంటే ఈజీగా మోసం చేసేస్తా సార్ మిమ్మల్ని. సార్ 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 ప్లీజ్ సార్, నేను నాకు అసలు నా పేరు ప్రశాంత్ సార్, కానీ ప్రశాంతత లేదని. అదే ఒకళ్ళ దగ్గరికి వెళ్తే ఆఫ్రికా వెళ్తే మనశ్శాంతి దొరికిద్దని చెప్పారు సార్. అసలు మీరు ఎవరు చెప్పితే వాళ్ళ మాటలు వినకండి సార్. సార్ సార్ అలాగే సార్, అలాగే సార్, అలాగే. మీరు మీరు పెద్దోళ్ళలాగా ఉన్నారు, నాకు కొంచెం మనశ్శాంతి వచ్చే మార్గం ఏమని చెప్పండి సార్. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. మీరు ఏమి ఇబ్బంది పడుతున్నారంటే చెప్పేస్తా. ప్రశాంతత మీరు లేకపోతే రేపు పొద్దుడు దాకా ఇక్కడనే నించుంది నేను బస్సు కోసం. అవును సార్, నేను ఉంటాం కూడా మీకు మంచిదైంది. అవును సార్, ఏమైనా మంచిది సార్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ప్రశాంతత కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి సార్. ఓకేనండి, వెళ్దాం. అది ఎక్కడంటే అది వేరే కంట్రీ కాదు, మన ఊర్లోనే సార్. మన ఊర్లోనేనా సార్? వామ్మో, ఎంత డబ్బులు మిగిల్చారు నాకు. మరి మామూలుగా ఉండదు, పదని చెప్తా. అలాగే సార్, అలాగే సార్, వెళ్దాం సార్. వెల్కమ్ టు శాంతి హోటల్ సార్. సార్ ఓ, హోటల్ పేరు కూడా శాంతియే అండి. హోటల్ పేరు శాంతియే, తింటే మనకు కూడా శాంతే సార్. అవునండి, సూపర్ ఉంటది సార్. అయినా ఒకటి ఏంటంటే, అసలు మనకి మనశ్శాంతి అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ తిండి సార్. తిండి? అవును సార్. మన మనిషి పుట్టిందే తింటానికి అంటారు కదండి. అవును సార్, తెలుగు చెప్పారు అసలు మీరు. అంటేనే మనకి మనశ్శాంతి ఉంటుంది సార్. సార్ సార్, అందులో శాంతి హోటల్. శాంతి హోటల్ సార్. సార్ సార్ ఏం చెప్పమంటారు సార్? మీ ఇష్టం సార్, మీ ఇష్టం సార్. బాబు, ఒక చికెన్ బిర్యానీ, రెండు మటన్ బిర్యానీలు, ఐస్ క్రీమ్లు మూడు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే కూల్ డ్రింక్ మర్చిపోతామా, ఇంకోటి గులాబ్ జామ్ కూడా ఐస్ క్రీమ్లో మిక్స్ చేసి పట్టుకురా. ఓకేనా? చాలా. ఇంకా సోప్ మర్చిపోవద్దు. ఓకే సార్ సార్, మొత్తం తీసుకొచ్చేయడమా, తొందర రావాలి, టైం లేదు సార్. ఏదైనా తిన్న తర్వాతే సార్ మనశ్శాంతి అయినా. అలాగే సార్, అలాగే సార్, అలాగే సార్. ఈ శాంతి హోటల్లో కూడా చాలాసార్లు తిన్నాను సార్, అందుకే ఇంత ప్రశాంతంగా ఉన్నాను. అవునా సార్? సార్ ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది సార్, చాలా బాగుంది. మామూలుగా ఉండదు మరి, శాంతి హోటల్ అంటే ఏమనుకున్నారు?
ఇంక చూడండి సార్, మీరు ఇట్లా చేతులు కడుక్కొని బయటికి వెళ్ళేలోపు మీకు మనశ్శాంతి రాకపోతే అడగండి సార్. అంటే బాగా తిండి తింటే మనకి మనశ్శాంతి వస్తుంది అండి సార్? ఈ మాత్రం తెలియకుండా మీరు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. సరే సార్. సార్ ఒక్క నిమిషం ఆగండి, మీరు కూల్ డ్రింక్ తాగుతా ఉండండి, నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. అలాగే సార్, అలాగే అలాగే, మంచిది మీరు వెళ్ళండి. జాగ్రత్త సార్. ఏంటి చేయి కడుక్కొని వస్తా అన్న ఆయన ఇంకా రాలేదు? అమ్మో, కంపెనీ హోటల్ బిల్ మొత్తం నాతో కట్టిస్తాడా ఏంటి ఈయన? సార్ బిల్లు ఇద్దరు కలిపి 4,000. 4,000? వస్తాడండి, ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళాడు, భోజనం వాష్రూమ్కి వచ్చి రాగానే పే చేసేస్తాడు ఆయన. సార్ నాతో కూర్చున్న ఆయన ఇంకా రావట్లేదండి, ఒకసారి చూస్తారా? ఎవరు అతనా? అతను ఎప్పుడో వెళ్ళిపోయాడుగా బయటికి. అయ్యో, నేను ఇతని చేతిలో కూడా మోసపోయానా? భోజనం తింటే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, మంచి మంచిగా తిండి తింటే మనశ్శాంతి వస్తున్నాడు. ఓ అమ్మో, ఇతని చేతిలో కూడా నేను మోసపోయాను, నాకు ఇంకా బాధగా ఉంది. సార్, సార్, సార్. ఎస్ చెప్పండి. నా పేరు ప్రశాంత్ అండి. ప్రశాంతత లేదు నాకు, సో మనశ్శాంతి కోసం తిరుగుతున్నాను నేను. మనశ్శాంతి ఎలా దొరికిందో కొంచెం చెప్తారా అండి? మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చారు సార్. మీకు స్ట్రెస్ ఉంది, మీరు నాతో పాటు ఏరోబిక్స్ చేయండి, ఆ స్ట్రెస్ మొత్తం బయటది. అబ్బా, అలాగే సార్, అలాగే సార్. మీకు ఇది కూడా కొంచెం ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ ఉందండి. అందుకే నాతో పాటు ఏరోబిక్స్ చేయండి. అలాగే సార్, అలాగే సార్. ఏం లేదు, సింపుల్. చూడండి, 1, 2, 3, 4, 1, 2, 3, 1, 2. ఇప్పుడు బెండ్ అండ్ స్ట్రెచ్. బెండ్ అండ్ స్ట్రెచ్, అలాగే సార్. అమ్మో, మనశ్శాంతి ఏమో కానీ నా నడి విరిగింది అయ్యా. అమ్మో, నా వల్ల కాదు. అలాగే చూస్తూ ఉండండి జాగ్రత్తగా. డోంట్ మిస్ యువర్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేట్. ప్రశాంత్ గారు, మీకంతా బాగానే ఉంది కానీ ప్రశాంతత ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి మీ ఫ్యామిలీలో బాగా డిస్టర్బ్ అయినట్టున్నారు. నా భార్యను తెలుసుకున్నా, మా పిల్లలిద్దరిని నేను తెలుసుకున్నా, అమ్మో మామూలు భయం ఉండదండి, గజగజ వణికిపోతాను. అమ్మో, మళ్ళీ అవన్నీ గుర్తు చేయకండి డాక్టర్, ప్లీజ్. మీ దండం పెడతాను. బాగా అర్థమైంది మీ ప్రాబ్లం ఏంటో. నేను ఖచ్చితంగా మీ ప్రాబ్లంని సాల్వ్ చేయగలను. ఓకేనండి, ఓకేనా? ప్లీజ్, నేను మీకు 6 నెలల మందు రాసిస్తాను, ఆ మందులు తప్పకుండా వాడండి. మీకు తప్పకుండా మనశ్శాంతి వచ్చేస్తుంది అంటే. ఎవరండి మీకు చెప్పింది ఆఫ్రికా వెళ్ళమని? అయ్యయ్యో, భలే అమాయకంగా ఉన్నారే. ఇదిగోండి, మీరు ఈ మందులు వాడండి, అలాగే బిల్లు పే చేసి వెళ్ళండి, సరేనా? అలాగే, ఓకేనా? బాయ్. డాక్టర్ గారు ఏం రాశారు? అమ్మో, బిల్లు 2,00,000. I got peace like a river, I got peace like a river, I got peace like a river in my soul.
నాలో నది లాంటి శాంతి, నాలో నది లాంటి శాంతి, నాలో నదిలా శాంతి నమదిలో, నాలో నది లాంటి శాంతి, నాలో నదిలా శాంతి, నాలో నది లాంటి శాంతి నమదిలో. బాబా నువ్వు పాట పాడుతుంటే నేను విన్నాను, ఎంత చక్కగా పాడుతున్నావో తెలుసా నువ్వు. నిజంగా నీలో నది లాంటి శాంతి ఉందా? ఎలా వచ్చింది నీకు అలాంటి శాంతి? ఎందుకంటే అంకుల్ నాలో ఏసయ్య ఉన్నారు కాబట్టి. వావ్, ఎవరి హృదయంలో అయితే ఏసయ్య ఉంటాడో వాళ్ళ హృదయంలో శాంతి ఉంటుందన్నమాట. అవునంకుల్. మరి నాకు అలాంటి శాంతి రావాలి అంటే నేనేం చేయాలి? ఏం లేదు అంకుల్, మీరు ముందు ఏసయ్యని క్షమాపణ అడగండి. క్షమాపణ అంటే ఇందాక చర్చలో విన్నాను, నా పాపాలని నేను ఒప్పుకోవాలా? ఓకే. మీ పాపాలు ఒప్పుకొని ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఏసయ్య చెప్పినట్టే చేయాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలన్నమాట. వావ్, ఎప్పుడైతే నా పాపాలు ఒప్పుకుంటానో, ఎప్పుడైతే ప్రభువును నేను సొంత రక్షకుడుగా అంగీకరిస్తాను, చక్కగా బైబిల్ చదువుకుంటాను, చక్కగా ప్రేయర్ చేసుకుంటాను, అప్పుడు ఆటోమేటిక్గా నా హృదయంలోకి నది లాంటి శాంతి వచ్చేస్తుందా? అవును అంకుల్. వావ్, థ్యాంక్ యూ సో మచ్ పాప. అసలు ఈ విషయం తెలియక నేను ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వింటూ ఇలా చేస్తే శాంతి వస్తుందంట, అలా చేస్తే శాంతి వస్తుందంట అనుకుంటూ నేను ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నాను. అసలు ఫస్టే ఇక్కడ దేవుని వాక్యం దగ్గరకు వచ్చేస్తే చాలా బాగుండేది. ఏదేమైనా ఏసై ఈరోజు నాతో మాట్లాడినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ బాబా, నిన్ను కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది నాకు. నేను ఏసైని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాను. ఏసై దగ్గర నా పాపాలన్నీ ఒప్పేసుకుంటాను. నేను కూడా మీకోసం ప్రేయర్ చేస్తాను. థ్యాంక్ యూ పాపా. ఒకటి, మీరు నాతో ఎప్పుడు చర్చికి రండి సండే. అలాగే అలాగే పాపా, ఖచ్చితంగా వస్తాను. ఓకే అంకుల్. థ్యాంక్ యూ పాపా. చూసారా పిల్లలు, పాపం ఆ అంకుల్కి శాంతి లేదని, సమాధానం లేదని ఎంత బాధపడుతున్నారో కదా నాన్న. తనని ఎవ్వరూ ప్రేమించేవారు లేరు, తనతో మంచిగా మాట్లాడేవాళ్ళు లేరు. ఆ కోపం, ఆ చికాకు, ఆ ఫ్రస్ట్రేషన్ అదంతా అంకుల్ని ఎంత బాధలోకి, ఎంత డిజపాయింట్మెంట్లోకి తీసుకెళ్ళిందో చూసారా. పాపం ఆయనేమో తన కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాలనుకున్నాడు, ఎవరు ఏది చెప్తే అది చేశారు. ఫ్రెండ్స్తో ఉంటే సమాధానం దొరుకుతుందని ఎవరో చెప్తే వాళ్ళ కోసం చాలా డబ్బులు ఖర్చు చేశారు, తీరా వాళ్ళు నిజమైన సంతోషం ఇవ్వనే లేదు, వెళ్ళిపోయారు. పాప ఈ అంకుల్ ఇంకా బాధలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎక్సర్సైజ్ అని, డాన్స్లని, ఇంకా డాక్టర్స్ దగ్గరకని ఏవేవో చేశాడు. కానీ నిజమైన శాంతి దొరికిందా? లేదు కదా. నిజమేనా, మనం కూడా ఈ లోకంలో శాంతి కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, ఎక్కడెక్కడికో వెళ్తాము, ఏదేదో చేయడానికి ప్రయత్నం చేస్తాము, కానీ అవి ఏవి నిజమైన శాంతిని ఇవ్వలేవు కదా. ఒకవేళ కొంచెం సేపు మనసుకి ప్రశాంతంగా అనిపించినా అది కొద్దిసేపే, తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లం గుర్తుకు రాగానే అమ్మో నా ప్రాబ్లమ్స్ అన్నీ అలాగే ఉన్నాయని ఇంకా బాధలోకి వెళ్ళిపోతాం కదా నానా. కానీ ఆ స్కిట్లో అంకుల్ ఎప్పుడైతే ఏసైని తన హృదయంలోనికి ఆహ్వానించారో, దెబ్బకి తన మనసులో ఉన్న బాధ, నిరుత్సాహం, ఆ ఫ్రస్ట్రేషన్, కోపం అంతా ఎగిరిపోయాయి కదా నానా. నిజమేనానా, ఎవరైతే ఏసైని హృదయంలోనికి ఆహ్వానిస్తారో, ఏసయ్య వారి హృదయంలో నివాసం చేస్తారో, వాళ్ళలో ఉండే ఆత్మఫలమే సమాధానం. దీన్నే శాంతి, పీస్ అని కూడా అంటాం పిల్లలు. ఏసయ్య ఎవరి హృదయంలో